కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు వినిపించే తొంభై రెండవ కథ శ్రీమతి వనజ గారి దాహం వ్యవసాయ నేపథ్యం ఉన్న వనజ తాతినేని గారు వందకు పైగా కథలతో సాహిత్య సేద్యాన్ని కొనసాగిస్తున్నారు రాయికి నోరొస్తే కులవృక్షం కథా సంపుటాలు వెలుతురు బాకు కవితా సంపుటి వారు వెలువరించారు వనజ వనమాలి బ్లాగ్ ద్వారా వారు తమ రచనలు వ్యాసాలు సమీక్షలు పదలపరచి పాఠకులకు అందుబాటులో ఉంచారు శ్రీమతి వనజ తాతనేని గారి కథ దాహం ఇప్పుడు విందాం మందుల వాసన కొడుతున్న రూమ్లో నుండి బయటికి అడుగుపెట్టగానే ముందా ఏకాశి ముందా అన్నట్టు ఎత్తిపోస్తున్న గాలి కూడా ఆహ్లాదంగానే అనిపించింది అద్దాల కిటికీలో నుండి బయటకు చూస్తే పచ్చటి తురకేపాకు చెట్ల మధ్య నుండి మబ్బులు పింజలు పింజలుగా తేలిపోతూ కనిపించాయి పది గదుల పొడవున్న పరిశుభ్రమైన కారిడార్ అది గదుల్లో ఉన్న మనుషుల ఆలోచనల్లో కడలిని మించి అలజడి ఎవరో రహస్య శత్రువు మనసుకు గుబులు మేఘం తొలగినట్లుంది హుష్ నిశ్శబ్దం అనే హెచ్చరికల మధ్య ఏవో పొడి పొడి మాటలు తప్ప దుఃఖంతో పూడిపోయిన గొంతులు పెగలడం లేదు నర్స్ స్టేషన్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను పేషెంట్ల ఫైల్స్ చెక్ చేస్తున్న పిఆర్ఓ లక్ష్మి నేను పలకరించకుండానే డాక్టర్ గారు వచ్చేస్తున్నారు జస్ట్ పది నిమిషాలు వెయిట్ చేయండి చాలు అంది అదే మాట అప్పటికి అనేక సార్లు ఎంతోమంది చెప్పడంతో నిన్ననగా అడ్మిట్ చేసాం ఇంతవరకు డాక్టర్ రాకపోతే ఎలా మీరేమో కీమోథెరపీ స్టార్ట్ చేద్దామంటారు శ్వాస సరిగ్గా అందక ఆయన ఇబ్బంది పడుతున్నారు ముందు దానికి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు కదండి అన్నాను విసుగ్గా ఆ సంగతి చెప్పడానికే డాక్టర్ గారు వస్తున్నారు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ వీళ్ళ జో కొట్టే మాటలు వింటూ కూర్చోవటం కన్నా నేరుగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడటమే నయమనుకుని మెట్లు దిగుతున్నా ఎదురుగా ఒక ఆమె ఆదరా బాదరాగా మెట్లెక్కుతూ రెండు వందల పదకొండో నంబరు మెటైపామా అని అడిగింది ఇదిగో ఇలా వెళ్ళి కుడివైపుకు తిరగండి చిట్ట చివరి రూమే అది అని చెప్పి వెళ్ళబోతుండగా వెనక నుంచి అమ్మాయ్ మీది అమరావతి దగ్గర పాలమే కదా ఫలానా వాళ్ళ అమ్మాయిమన్నా నువ్వు అంది అవునండి మీరెవరు గుర్తు రావటం లేదు మల్లె వాళ్ళ వాళ్ళు నా పేరు కరుణ మీ అమ్మకి నేను బాగా తెలుసులే నువ్వు కూడా ఎప్పుడో చూసుంటావు కానీ గుర్తుపట్టలేదనుకుంటా ఇక్కడున్నావేటి ఎవరినైనా చూడ్డానికి వచ్చావా ఆరాగా అడిగింది డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను మీరు పైకిపోదండి తర్వాత వచ్చి కలుస్తా అని ముందుకు సాగాను కింద అంతస్తులో రౌండ్స్ చేస్తూ కనిపించిన డాక్టర్ని చూసి వెనక్కి తిరిగాను రూమ్కి వచ్చేసరికి ఎదురు రూమ్లో నుంచి గట్టి గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి మెట్ల మీద ఎదురైనామే అడిగిన రూమ్ నెంబర్ ఇదే కదా అనుకుంటూ ఆగి చూశాను బెడ్పై ఉన్న మల్లికార్జునని గుర్తుపట్టాను ఊళ్ళో కనపడినప్పుడల్లా అమ్మాయి బాగున్నావా పిల్లలెంతమంది బాగా చదువుకుంటున్నారా అని నోరారా పలకరిస్తాడు మెట్ల మీద ఎదురైన మల్లికార్జున పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని గట్టి గట్టిగా ఏడుస్తూ గద్దొచ్చి కోడి పిల్లల్ని తండికెళ్ళినట్టు ఇప్పటికే అమ్మని నాన్నని సిన్నోడిని రోగం తండ్రికెళ్ళింది ఈ క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు నీ పాలిటే పడింది ఏంటిరా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నావు సంగతి తెలిసిన దగ్గర నుండి కడుపులో నుండి దుఃఖం దేవుకొస్తోందిరా అంటోంది చూస్తున్న నాకే కాదు అక్కడున్న అందరికీ హృదయం ద్రవించింది కళ్ళ నీళ్లు కారిపోతుండగా ముఖం తిప్పుకున్నాను నన్ను చూసి మల్లికార్జున నువ్వేంటమా ఇక్కడ అన్నాడు మా వారికి బాగోలేదు ఎదురుగా ఉన్న రూమ్లో ఉన్నాం అని చెప్పి బయటకు వచ్చేసాను ఎంత ఖర్చు అయినా నిన్ను కాపాడుకుంటాం మల్లికార్జున నువ్వు దిగులు పెట్టుకోమాక మీ బావ ఎన్ని లక్షలైనా వెనకాడొద్దు మంచి మందులు వాడమను అని చెప్పాడు అంటున్న ఆమె మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కాసేపటి తర్వాత లంగ్స్కి హోల్ వేయాలి మీరు కాసేపు బయటకెళ్ళి వెయిట్ చేయండి అంటూ డాక్టర్స్ బయటికి పంపిస్తే గ్లాస్ విండో పక్కన నిలబడి మల్లికార్జున ఉన్న రూమ్ వైపు చూశాను మల్లికార్జున బెడ్ పక్కనే నిలబడి ఇదిగో అయ్యా నీకు ఇష్టమని బీరకాయ పచ్చడి ఎండు రైలు లేసి కూర తెచ్చా లేచి రెండు ముద్దలు తినయ్యా అంటూ తమ్ముడిని కూర్చోబెట్టి ముద్దలు తినిపించసాగింది బయటకు వచ్చి మంచినీళ్ళు పట్టుకుంటున్న మల్లికార్జున భార్యతో ఆ అక్క తమ్ముడి ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి ప్రేమలు చూసి చాలా కాలమైంది అన్నాను కరుణక్కని మెచ్చుకోవటం సుతరం ఇష్టం లేదన్నట్టుగా ముఖం పెట్టి ఏదో తమ్ముడికి బాగా లేకపోయేసరికి మా ఆడపడుచు ఇట్టానే మాట్లాడుతోంది కానీ మొన్నటిదాకా మా మీద కేసులేసి కోర్టుల చుట్టూ తిప్పినావి కాదు ఇవే అంది కాస్త కోపంగా కష్టాలు వచ్చేదాకా వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో తెలియదంట ఇప్పుడంతా నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్నట్టు ఉంటున్నారు అందుకే మీ వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తే ముచ్చటేసింది అన్నాను మూతి తిప్పుకుంటూ రాజేశ్వరి లోపలికి వెళ్ళగానే కరుణక్క బయటకు వచ్చి లోపల రామ్మ ఎంతసేపుని బయట నిలబెడతావు అంది ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారా యధాలాపంగానే అడిగా గట్టు తెగిన ప్రవాహంలో ఆవేదన పోటీ పడి వెలువడింది ఇద్దరు ఆడవాళ్ల గొంతుల నుండి ఆడికి నిద్ర లేవగానే పొలంలోకి పోకపోతే తోసదు ఎప్పుడు దొండపందెళ్ళేద్దామా ఎప్పుడు కాకరకాయలు తింపుదామా జామతట్లో కలుపు తీసేద్దామా అన్నట్టుండేవాడు ఏడాది నుండి పొలం కాడికి వెళ్ళక కాలు సై పడిపోయినట్టే ఉంది తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి కదా ఇట్టారొంతం తిరిగిపోయిందేమిటా అని దిగులు చెంగుతో కళ్ళు తుడుచుకుంది కరుణక్క పొద్దున్నే ఏరు దాటి అటు అడ్డరోడ్డుకో వంటకో గంపెడిచి జామకాయలు వేసుకెళ్ళి సాయంత్రానికి ఐదు ఆరు వందలు సంపాదించుకొచ్చేవాడు అయ్యన్నీ పోయే ఈ మాయదర్ రాజధాని ఎప్పుడయ్యాను ఏ వచ్చాను పాడిపోయే పంటలు పోయే ఎప్పుడో అంతస్తుల మిద్దలు కడతారని ఐదు నక్షత్రాల హోటళ్ళు కడతారని కాలాలు కనడమే సరిపోయే అవన్నీ మనకెందుకు వాటిల్లో పుట్టామా పెరిగామా కాసిన పచ్చల మెతికొల్తుని భూదేవి ఒళ్ళు తుండుగుడ్డేసుకుని వడ్డీగిలతేసాలు కలతల లేని నిద్ర కళ్ళ మీద నాట్యం చేసిపోయేది ఇప్పుడు చూడు ఎన్ని దిగుళ్ళు పెట్టుబడులకని రోగాలకని పిల్లల చదువులకని చాలా అప్పులు చేసామమ్మాయి ఆ అప్పులన్నీ తీరవాలంటే రైతులకు ఇచ్చే ప్లాట్లు ముందు ఇడగొట్టాల అది ఎప్పటికి జరిగేదో ఏవో అని ఆడికి ఒకటే దిగులు పెద్దదో చిన్నదో బాధలు లేని జీవితం ఉంటుందా అప్పులయ్యే తీరుతాయి పిల్లలు ఎక్కువస్తాయి అంతలోకి అని నేను ధైర్యం చెబుతూనే ఉన్నా అయినా పొద్దస్తం ఆలోచన చేసి చేసి రోగం కొని తెచ్చుకున్నాడు ఒక్క పిల్లకన్నా పెళ్లి చేయకపోయే కాలం కర్మం కలిసి లేకపోతే సంసారం రోడ్డున పడుతుందంటారే అట్టా అయిద్ది మా పరిస్థితి రాజేశ్వరు ఏడుస్తుంటే అక్కడ ఉండలేక బయటకు వచ్చేశా ఒకే ఊరి వాళ్ళ అవటం రోజు నా ఫోన్లో నుండి ఆన్లైన్ కాల్ చేసి అమెరికాలో ఉన్న మూడో పిల్లతో మాట్లాడటం ఇంటి నుంచి వచ్చే క్యారేజీలు పంచుకోవటం వల్ల మా మధ్య అదివరకు లేని సాన్నిహిత్యం పెరిగింది ముఖ్యంగా కరుణక్క నాకు బాగా నచ్చింది గొంతు కాస్త పెద్దగా ఉండి దాటిగా మాట్లాడుతుంది మాటే కానీ మనసు వెన్న ఎద నిండా ప్రేమ నిండిన మనిషి ఆడపిల్లలకి అత్తింట్లో ఎన్ని భోగభాగ్యాలున్నా పుట్టింట్లో పరిస్థితి బాగోలేదంటే ముద్ ముద్ద కిందకి దిగదమ్మా ఏదో పొలాల విషయంలో గొడవలు వచ్చి ఈ మధ్య రాకపోకలు లేవు కానీ ఆడంటే నాకు అమ్మా అమ్మని నాన్నని అరచేతుల్లో పెట్టుకుని చూసి తీర్చాడు తమ్ముడి కుటుంబానికి సాయంగా నిలబడ్డాడు ఇప్పుడు మిత్తవ ముంచుకొచ్చి ఆడి బిడ్డలకి అండ లేకుండా చేస్తోంది కానీ ఎవరి ప్రాణం ఎవరికి అడ్డయ్యగలం బాధగా అంది కరుణక్క విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్న మల్లికార్జున పెద్ద కూతురు హిమజ పది రోజులు సెలవు పెట్టుకుని వచ్చింది స్వయంగా డాక్టర్స్తో మాట్లాడుతూ లేటెస్ట్ ట్రీట్మెంట్లు ఏమి వచ్చాయో వెబ్లో వెతుక్కుంటూ ఉండేది మా వారి కేసు ఫైల్ చూసి చాలా ఆలస్యమైపోయిందంటే మీరు మేము కూడా మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం కానీ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మరి ముఖంలో ఏ భావం తొలగకుండా జాగ్రత్తగా ఉంది రెండు రోజులు పోయాక మీ ఆయనకి వ్యాధి బాగా ముదిరిపోయిందంటగా నా మేనకోడలు చెప్పింది అంది కరుణక్క అవునక్క ఆయన ఏదో ఆశ ఉంటుందిగా తర్వాత ఎన్ని డబ్బులున్నా మనుషులు తిరిగి రారు కదా అందుకే డాక్టర్లు ఏది చెబితే అది చేస్తున్నావు అన్నాను ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటున్నావుగా డబ్బులకే ఇబ్బంది ఉండదనుకుంటాలే అంది రాజేశ్వరి బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను స్టేజ్ ఫోర్ వాళ్ళకి సర్వైవల్ రేటు అంతేమీ ఉండదంటే మహా అయితే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం అంది హిమజ మరి ఎందుకమ్మా తెలిసి తెలిసి కూడా డబ్బు ఖర్చు పెడుతున్నాం అని అడిగా అది అయిన వాళ్ళ బలహీనత దాన్నే హాస్పిటల్స్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు వైద్యం వల్ల ప్రయోజనం ఉండదని తెలిసి లక్షలకి లక్షల కుమ్మరించడం కూడా ఒక విధమైన మొహమాటమే ఆ అప్పులన్నీ తీర్చడానికి బతుకున్న మనుషులు నానా చబు చూస్తారు అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని సలహాలు ఇచ్చేవారు ఎక్కువైపోయారు అవన్నీ పట్టించుకోకుండా అంటే నాన్నదైనా అంకులదైనా ఒకటే స్థితి మనిషి కన్నా డబ్బు ఎక్కువ కాదు కానీ ఆ డబ్బు సంపాదించడం కూడా అంత సులువేమీ కాదుగా మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి అంది హిమజ నిజమే తండ్రి ట్రీట్మెంట్ కోసం లక్షలకు లక్షలు పంపడానికి నా కొడుకు పడుతున్న పాటలు తెలుస్తున్నప్పుడు మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటుంది నాకు సెలవు లేదని హిమజ వెళ్ళిపోతూ డ్రగ్ మిక్సింగ్ అప్పుడు మీరు వెళ్ళండి అంటే మనం ఏమరపాటుగా ఉంటే ఖరీదైన మందులన్నీ మళ్ళీ ఫార్మసీకి వెళ్ళిపోతాయి అని హెచ్చరించింది కీమో ఇస్తున్నప్పుడు రెండుసార్లు మోసం జరిగినట్లు నాకెందుకో ఇంతకు ముందే అనుమానం వచ్చింది నన్ను పిలవకుండా స్టాఫ్ వెళ్ళి డ్రగ్ మిక్స్ చేయించుకుని తెచ్చేశామని బిల్ చేతిలో పెడుతుండేవారు హిమద చెప్పినప్పటి నుంచి కీమోథెరపీకి కావాల్సిన మందులన్నీ స్వయంగా నేనే వెళ్ళి తీసుకురావటం మొదలుపెట్టాను స్టాఫ్ చేతికి ఇవ్వకుండా మందులు మిక్సింగ్ చేసేదాకా అక్కడే ఉండి ఆ బాటిల్స్ పైన పేరు రాసిన లేబుల్ అంటించిన తర్వాతనే బయటికి వచ్చేదాన్ని హిమజ వెళ్ళాక తండ్రి దగ్గర ఉండటానికి రెండో పిల్ల మంజు వచ్చింది ఆ అమ్మాయి ఇక్కడే యూనివర్సిటీలో చదువుతోంది తల్లి ఇచ్చిన క్యారేజీలను తీసుకుని పన్నెండు కల్లా హాజరయ్యేవాడు కరుణక్క కొడుకు చంద్రశేఖర్ అతనికి పెద్దగా చదువు అబ్బకపోవటం వల్ల తండ్రి మెకానిక్ షెడ్లోనే పనిచేస్తున్నట్ట పన్నెండేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకుట అడుగొడుక్కి సాయంగా నిలబడేవాడు చంద్రశేఖర్ వైపు కృతజ్ఞతగా చూసేది మంజు వరుసగా పది రోజుల పాటు చూపు మాట కలిసేటప్పటికీ ఇద్దరి మనసులు కూడా కలిసిపోయినట్లున్నాయి మంజును చూడగానే చంద్రశేఖర్ కళ్ళలో వెలుగు అతన్ని చూసినప్పుడల్లా ఆమె బుగ్గల్లో సిగ్గులు అరణవులు గమనించాను ఒకరోజు మా వారు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మెల్లగా లేచి మల్లికార్జున దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అతనికి కాస్త ఓపిక వచ్చినట్టుంది లేచి కూర్చుని బాగానే మాట్లాడుతున్నాడు దసరా పండగల్లా రైతులకి ప్లాట్లు విడగొడతారంట అన్నాను పేపర్లో చదివిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ జీవనలేనివో నవ్వు నవ్వి ఊరుకున్నాడు భవిష్యత్తులో మంచి విలువ ఉంటుంది మీ భూమికి అన్నాను దేనికమ్మా విలువ మనిషిక భూమిక వాళ్ళు లాక్కున్నది భూములు మాత్రమేనా రైతు ఆత్మను చంపేస్తున్నారు రైతుకు అంతకన్నా వేరే మరణం ఏముందమ్మా నాయకుల ధనాశకి అత్యాశకి అంతే లేదు పేర్లు ఎవరెవరువో కానీ ఒక్కొక్కళ్ళకి వందలాది ఎకరాలు ఇంట్లో ఆడాళ్ళ వంటి నిండా ఏడు వారాల నవరత్నాల ఆభరణాలు ఇళ్ళని బంగారు వెండి వస్తు సామాగ్రితో నింపుకోవడానికి మోజుపడిన వాహనాలను వరుసలో నిలబెట్టుకోవడానికి తరతరాలు దర్జాగా బతకడానికి సరిపడేంత వనకేసుకున్న వారి ధనదాహం తీరేట్టు లేదు రైతులు ఇప్పుడు కూడా భూమి నమ్ముకోవచ్చు అంటారు భూమిని నమ్ముకుంటే డబ్బులు వస్తాయి కానీ ఉన్న ఊళ్ళో భూమి ఉందన్న విలువ వస్తుందా ఇప్పుడు చాటిడు భూములేని బికారనైపోయా నాకెందుకు మా లక్ష్యాలు భూమి కావాలి దున్నుకోవటానికి పంట వేసుకోవటానికి భూమి కావాలి ఆవేశంతో ఉగిపోతూ దగ్గొచ్చి ఉక్కిరి బిక్కిరైపోయాడు మల్లికార్జున రాజేశ్వరి గబాన లేచి ఒక చేత్తో గుండె మీద రాస్తూ మరో చేత్తో నీళ్లు తగిస్తూ కదిలిస్తే సాలు కడుపులో ఉన్నదంతా నువ్వు నువ్వొక్కడిదా ఇచ్చావా ఏంటి ఇందరూ ఇచ్చారు ఇవ్వదని నాళ్ళని బలవంతం చేసి మరీ ఇప్పించారుగా వాళ్ళందరికీ లేని బాధని ఒక్కడికే ఎందుకు అయ్యా అంటే ఊరుకోవు అని కసిరింది నా వైపు తిరిగి ఇదమ్మా ఈయన బాధ వచ్చిన వాళ్ళందరి దగ్గర ఇదే గోస ఊరుకో అయ్యా అంటే ఊరుకోడు అంది పదెకరాల భూమిని అయిన కాడికి అమ్ముకున్న మాకు మాత్రం తెలియదా భూమి విలువ ఏమిటో ఏం మాట్లాడగలను మౌనంగా అక్కడి నుండి జారుకున్నాను డిశ్చార్జ్ అయ్యి ముందు మా రూమ్కి వచ్చింది రాజేశ్వరి పొద్దున్న చంద్రశేఖర్ వచ్చి చెప్పాడమ్మా మా అందరికీ ప్లాట్లు చోటనే ఇచ్చాయంట పట్టాలు ఇచ్చాక అంతా కలిపి మళ్ళీ పొలం చేద్దాం మావయ్య అన్నాడు ఆ పిల్లగాడు మీ మా వల్ల ఏమవుతుందా ఎందుకులే అన్నా ఊరుకోలేదు నే ఉండా కదా తా అన్నాడు మామల్లుడు ఏం చేయాలనుకున్నారో ఏంటో అంది పోనీలే ఈ మంచి కబురు విని మీ ఆయన తొందరగా కోలుకుంటాడు ఏ పిల్లాడు చంద్రశేఖర్ చక్కగా ఉన్నాడు కష్టం సుఖం బాగా తెలిసినట్టుంది చదువు ఉద్యోగం లేకపోతే మాత్రం ఏమైంది కుటుంబానికి అండగా ఉంటాడు మీ మంజునిచ్చి చేయండి చూడు బాగుంటుంది అన్నాను మేము అదే అనుకుంటున్నామమ్మా పిల్ల కూడా మీ ఇష్టం అంది అన్నీ బాగుంటే తొందరలోనే పెళ్లి చేస్తాం ఫోన్ చేస్తా రండి తప్పకుండా అంది రాజేశ్వరి బంధుత్వాలు బలపడుతుంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు తర్వాత నాలుగు రోజులకి మా వారిని డిశ్చార్జ్ చేస్తే మేము ఇంటికి వచ్చేసాం దీపావళి వెళ్ళిన ఐదో రోజున మంజుకి చంద్రశేఖర్కి పెళ్ళని తప్పకుండా రమ్మనమని ఫోన్ చేసి ఆహ్వానించింది కరుణక్క పాలెంకి దగ్గరలోనే ప్లాట్లు ఇచ్చారమ్మా ప్లాట్లన్నీ కలిపి దున్నేసి చుట్టూ గినపకం చేశాము అక్కడే పెళ్లి చేయాలని తమ్ముడి కోరిక ఉదయాన్నే తొమ్మిదింటికే ముహూర్తం డబ్బు దేవుందులే భుజమ్మ అన్ని ఖర్చులు నేనే పెడుతున్నా కోడలకి నగలు చీరలు ఏం తక్కువ చేయలే మాకు మాత్రం ముద్దు ముసరా తీరద్దా తమ్ముడు కూడా ఒక్క బిడ్డ పెళ్ళైనా కళ్ళారా చూసుకుంటాడని తొందరపడుతున్నా అంది మావారికి కూడా కాస్త తేలిగ్గా ఉండటంతో పెళ్లికి వెళ్ళాం పచ్చని పందిరి కింద పూలతో వేదికని అందంగా అలంకరించారు వేదిక వెనుక శామయాన వేసి విందుకు ఏర్పాట్లు చేశారు ఆహ్వానానికి ఆతిథ్యానికి లోటిమి లేకుండా చూసుకునే బంధుమిత్రులు అడుగడుగునా కనిపించారు చంద్రశేఖర్ మంజు చాలా సంతోషంగా కనిపించారు మమ్మల్ని చూసి పెళ్ళవగానే వెళ్ళిపోవద్దాంటి వెనక భూమంతా తోట వేయడానికి తయారు చేసి పెట్టాం మీరండి చూసి రండి అన్నారు నేను మా వారు ఆసక్తిగా వెనక వైపుకు వెళ్ళాం అక్కడ భూమంతా పదునుగా దున్ని కొత్తగా వేశారు నర్సరీ నుండి తెప్పించిన జామ మొక్కలను సాలల్లో నాటడానికన్నట్టు దూరం దూరంగా వేసి ఉంచారు అప్పుడు నా మదిలో ఒక ఊహా చిత్రం మెదిలింది ఆకాశ హరమియాల మధ్య ఒక పచ్చని జామ తోట ఆ తోటని ఇష్టంగా సాగు చేసుకుని పండిన పంటను చూసి మురిసిపోతున్న మల్లికార్జున రూపం కదలాడింది మేనమామ మనసలిగి నడుస్తున్న చంద్రశేఖర్పై తెలియని వాత్సల్యం పుట్టుకొచ్చింది పదిన్నర కల్లా పెళ్లి తంతువు ముగిసింది తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం మొదలైంది తలా ఒక మొక్క నాటేంత భూమి అక్కడ లేదు కానీ మొక్క నాటలేని వారు నాటిన మొక్కలకు నీరు పోసి సంతృప్తి పడ్డారు మొక్కల మొదళ్ళ దగ్గర మట్టిని సరిచేస్తూ నెమ్మదిగా నడుస్తున్న మల్లికార్జున కనిపిస్తే ఆగాం ఎలా ఉంది బాబుగారు అని మా వారిని పలకరించాడు ఇప్పటికీ బాగానే ఉంది తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం అని ఈయన నవ్వుతూ జవాబిచ్చారు లేడీ కాళ్ళు లేక చిక్కలేదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టు రోగం చేతికి చిక్కాం మనం అన్నాడు మల్లికార్జున ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అందరం కలిసి నడుస్తుండగా ఈ చిన్నపాటి శ్రమకే అలసిపోయినట్లయి మల్లికార్జున తోటలో కూర్చుండిపోయాడు ఎవరో మంచినీళ్ళ సీసా అందించారు గాలి తగిలితే సేద తీరుతాడని నా చేతిలోని న్యూస్ పేపర్తో విసిరసాగాను అమ్మాయి నే విసురుకుంటాలే అమ్మ ఇటు ఇయ్యమ్మ అంటూ పేపర్ తీసుకుని నెమ్మదిగా విసురుకుంటూ కాస్త ఆగి అందులో ఉన్న హెడ్లైన్ చూసి పేపర్ని కోపంగా విసురుకొట్టాడు ఈ దాహం ఈ భూదాహం తీరడానికి మందే లేదు అంటూ ఆవేశంతో ఊగిపోయాడు కంగారుగా కింద పడిన పేపర్ అందుకుని వెడల్పు చేసి చూశాను కొత్త పరిశ్రమల కోసం వెయ్యి ఎకరాల భూ సేకరణ అన్న హెడ్లైన్ కనిపించింది అంత ఆవేశం ఎందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అంత అనుమానించాల్సిన పని లేదు పరిశ్రమలు వస్తే మంచిదేగా పిల్లలు విమానాలు ఎక్కడం మానేసి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు ఇతర దేశాలని అభివృద్ధి చేసే బదులు మన దేశమే అభివృద్ధి చెందుతుంది అన్నాను ఇట్లా పోర్ట్లకి పోర్ట్లకి పరిశ్రమలకి ఇళ్ళకి అన్నింటికి పంట భూములనుకోవాలా కావాలంటే భూమి ఎక్కడ లేదు పచ్చగా పంట పండే పొలాల్లో పరిశ్రమలు పెడితే ఏం తింటాం మట్టి తింటామా మట్టి కూడా ఇస్తున్నారా అంటూ రెండు పిడికళ్ళలోకి మట్టిని తీసుకుని ఈ మనుషులకి భూదాహం ఎక్కువైపోయింది క్యాన్సర్ కన్నా మందు ఉందేమో కానీ ఈ ధనదాహానికి భూదాహానికి మందే లేదు అని గొనుక్కుంటూ వెనక్కి వాలిపోయాడు మల్లికార్జున అతని చుట్టూ అయిన వాళ్ళు అనుకుంటే నా చుట్టూ అంతులేని ఆలోచనలు అభివృద్ధి అంటే వనరుల విధ్వంసమేనా అభివృద్ధి పేరిట జరుగుతుంది మోసమేనా భూదాహమేనా నాకు ప్రశ్నల దాహం పట్టుకుంది జవాబులిచ్చి దప్పికెవరు తీరుస్తారు ఇప్పుడు దాహం శ్రీమతి వనజ తాతనేని గారి కథ విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్గా నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట ముగించండి సరేనా నమస్తే ఇవి వినిపించే కథలు వెంకటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు